హలో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ తరపున నేను ఒక సర్వీస్ తీసుకురాబోతున్నాను. అది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అనమాట. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అంటే ఏంటంటే, మీ పోర్ట్ఫోలియో ఆల్రెడీ మీ దగ్గర ఒక పోర్ట్ఫోలియో ఉన్నట్లయితే దాన్ని నేను రీడిజైన్ చేస్తాను, రీకన్స్ట్రక్షన్ అండ్ రీఅలొకేషన్ అనమాట. అంటే ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక స్టాక్ కొన్ని ఒక పోర్ట్ఫోలియో ఉంది, అందులో ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉన్నా కానివ్వండి, లేకపోతే ఈ స్టాక్ ఎంత పర్సంటేజ్ ఉండాలి, సో కమింగ్ మనకి బేర్ మార్కెట్స్లో కానివ్వండి, క్రాషెస్ అయినప్పుడు కానివ్వండి, మీ డౌన్ సైడ్ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. సో అదొక కంప్లీట్లీ ఫ్రీ సర్వీస్ అయితే కాదు. సో ఆ డీటెయిల్స్ గురించి నేను మీకు ఇప్పుడు మాట్లాడతాను. సో పోర్ట్ఫోలియో రీకన్స్ట్రక్షన్లో ఏం చేస్తానంటే, మీ పోర్ట్ఫోలియో నేను తీసుకుంటాను, మీరు నాకు మీరు తీసుకున్న మీ పోర్ట్ఫోలియోలో ఉన్న నెంబర్ ఆఫ్ స్టాక్స్, అలాగే ఈచ్ స్టాక్ ఎంత అలొకేషన్ ఉంది అనే విషయాలు, మీరు ఏ ప్రైస్లో కొన్నాము అనే విషయాలు మీరు నాకు చెప్తారు. సో దాన్ని బట్టి నేను దాన్ని రీడ్రెస్ చేస్తాను. కొన్ని స్టాక్స్ మనం తీసేయ కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోమని, లేకపోతే కొన్ని స్టాక్స్ని ఫ్రెష్ బైగా మీరు తీసుకోవాలని, లేకపోతే కొన్ని స్టాక్స్ని మీరు ఈ లెవెల్స్లో కొనండి అని చెప్పడం కానీ, ఎస్పెషల్లీ లెవెల్స్ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకు అందరికీ తెలుసు, అది మంచి స్టాక్ అని. సో దాన్ని 2000 లెవెల్స్లో కొనడానికి, 1700-1750 లెవెల్స్లో కొనడానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఆ లెవెల్స్ ఎలాగంటే టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేసి నేను కొన్ని లెవెల్స్ని డిక్టేట్ చేస్తాను, అలాగే పార్ట్లో ఆ లెవెల్స్ని నేను మీకు చెప్తాను. సో మీరేంటంటే అక్కడ మీకు ఆ రిటర్న్స్ అనేవి మ్యాక్సిమైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే కొన్ని స్టాక్స్ మీ దగ్గర ఉంటాయి, అవి గ్రోత్ లేకుండా ఉంటాయి, ఎప్పుడు అలాగే పడుకొని ఉంటాయి. సో ఇప్పుడు అవి రిటర్న్స్ లాస్ట్ మనకి 2017-2018లో రిటర్న్స్ ఇవ్వకపోతే ఇంకా ఎప్పుడు ఇస్తాయి, బేర్ మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు రిటర్న్స్ ఇవ్వకపోతే అవి ఇంకెప్పుడు ఇస్తాయి. సో కొంతమంది ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టాక్స్ పెట్టుకొని ఉంటారు. సో అలాగా సో నెంబర్ ఆఫ్ స్టాక్స్ని నేను రెడ్యూస్ చేయటము, క్వాలిటీ స్టాక్స్ని మీ పోర్ట్ఫోలియోలో పెట్టడము. ఫర్ ఎగ్జాంపుల్, కమింగ్ టైమ్స్లో మనకి బేర్ మార్కెట్ కానివ్వండి, కరెక్షన్ కానివ్వండి, క్రాష్ కానివ్వండి, ఇలాంటి సిచ్యువేషన్లో మీ డౌన్ సైడ్ని ప్రొటెక్ట్ చేయటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, 60-70% మన పోర్ట్ఫోలియోస్ కూడా, కొన్ని పోర్ట్ఫోలియోస్ రెడ్లోకి వెళ్ళిపోతాయి. సో అంతా రెడ్లోకి వెళ్లకుండా నేను మీ డౌన్ సైడ్ని నేను ప్రొటెక్ట్ చేస్తాను. సో ఓకే, ఒకసారి ఈ పోర్ట్ఫోలియో రీడిజైన్ రీకన్స్ట్రక్షన్లోకి వెళ్దాము. సో నేను ఈ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా నేను చేస్తూ ఉన్నాను. దగ్గర దగ్గర 2015-2016 టైమ్స్ నుంచి నేను పోర్ట్ఫోలియో రీడిజైన్ చేస్తున్నాను. కొంతమంది ఫ్రెండ్స్, అలాగే రిలేటివ్స్, అలాగే నేను నా కొలీగ్స్ చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరికీ నేను ఈ రీడిజైన్ నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను. సో అసలు మన ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కూడా అదే కారణం. సో నేను నా కొలీగ్స్కి ఇవన్నీ, వాళ్ళకి ఈ స్టాక్స్ ఈ లెవెల్స్లో చెప్పటం, ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళు ఇలా అన్నారనమాట. సో మీరు ఒక సర్వీసెస్ కనుక స్టార్ట్ చేయొచ్చు కదా, యూట్యూబ్లో కానివ్వండి, లేకపోతే బ్లాగ్ కానివ్వండి అలా అని. సో నేను తెలుగు, అలాగే మన తెలుగు లాంగ్వేజ్లో, మన భాషలో ఈ టైప్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్లో చాలా తక్కువ ఉన్నాయి, లేవనే చెప్పొచ్చు. సో అందుకనే నేను ఎడ్యుకేషన్ కోసం, అలాగే ఎస్పెషల్లీ ఇన్వెస్టర్స్ని ఎడ్యుకేట్ చేయడం కోసం నేను ఈ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగానే ఈ ఇంతకుముందు నుంచి నేను పోర్ట్ఫోలియో మేనేజ్ చేస్తున్నాను. సో అందులో దానికి భాగంగానే నేను ఈ సర్వీస్ కూడా ఇందులో నేను యాడ్ చేయబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇందులో ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికి ఇది యూస్ఫుల్ అవుతుందంటే, నేను ఆల్రెడీ ఈ 2-3 ఇయర్స్గా నేను చూస్తున్నాను పోర్ట్ఫోలియోలో, కొంతమంది పోర్ట్ఫోలియోలో చాలా స్టాక్స్ అనమాట, చాలా నెంబర్ ఆఫ్ స్టాక్స్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనమాట, టూ మెనీ స్టాక్స్ ఉంటాయి, అవి కూడా స్మాల్ క్వాంటిటీస్తో కొంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అలాగే కొన్ని కంపెనీస్ ఏవైతే కొన్ని కంపెనీస్ కానీ సెక్టర్స్ కానీ మన ఎకానమీ గ్రోత్కి యూజ్ అవుతాయి అనమాట, ఆ కంపెనీస్ ఉండనే ఉండవు వాళ్ళ పోర్ట్ఫోలియోస్లో, కొంతమంది పోర్ట్ఫోలియోస్లో. సో అది ఇంకొకటి ఏంటంటే, మైక్రో క్యాప్స్ పూర్ ఫండమెంటల్ అనమాట. ఈ స్మాల్ క్యాప్స్ అయినా కానీ మంచి ఫండమెంటల్స్తో ఉంటే పర్లేదు, మైక్రో క్యాప్స్, కొన్ని స్మాల్ క్యాప్స్, ఇవన్నీ నేను పోర్ట్ఫోలియోస్లో చూస్తూ ఉంటాను. విత్ పూర్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ కూడా ఉంటాయి. సో అది కూడా నేను కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తున్నాను. అలాగే అలొకేషన్ కూడా ప్రాపర్గా ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్, 60-70% స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ పెట్టేసుకుంటారు, మేబీ 10-15% మనకి లార్జ్ క్యాప్స్ పెడుతూ ఉంటారు. సో అది కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఒక బ్యాలెన్స్ అనేది నేను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. దానివల్ల ఏంటంటే రిస్క్ మినిమైజ్ అవుతుంది, రిటర్న్స్ అనేవి కూడా మ్యాక్సిమైజ్ అవుతాయి. సో అలాంటి ఒక బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో నేను మీకు క్రియేట్ చేసి పెడతాను. ఓకే, అలాగే బేర్ మార్కెట్ వచ్చినప్పుడు పోర్ట్ఫోలియో ప్రూఫ్, మనకి ఒక ప్రూఫ్లా ఉండాలి, అది బేర్ మార్కెట్ని కూడా తట్టుకునేటట్టు. అలాగే లాస్ మేకింగ్ కంపెనీస్ని చాలా కాలంగా పెట్టుకొని కూర్చుంటారు కొంతమంది, పోర్ట్ఫోలియోస్ చూశాను నేను, ఈ కంపెనీలో నేను ఈ లెవెల్స్లో ఇన్వెస్ట్ చేశాను, మళ్ళీ ఎప్పటికైనా పెరగకపోతుందా అని. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బాల్
బాల్స్ ఉంటాయి కదా మనం, రబ్బర్ బాలే బౌన్స్ కింద పడినా మళ్ళీ పైకి లేస్తుంది, అదే గుడ్లు ఉన్నాయి అనుకోండి, గుడ్లు కనుక కింద పడితే పగిలిపోతాయి. ఓకే, మంచి కంపెనీస్ రబ్బర్ బాల్ లాంటివి, చెడ్డ కంపెనీస్ గుడ్లు లాంటివి, గుర్తుపెట్టుకోండి. సో అలాంటి కంపెనీస్ని నేను ఐడెంటిఫై చేసి మీ పోర్ట్ఫోలియోలో చేంజెస్ అనేది నేను ట్రై చేస్తాను. ఓకే, సో ఇది మినిమం ఛార్జ్ సర్వీస్ ఉంటుంది, ఆ ఛార్జెస్ గురించి నేను మాట్లాడతాను. అలాగే ఈ సర్వీస్ ఎవరికి యూస్ఫుల్ అవుతుంది అంటే, మీ పోర్ట్ఫోలియో అట్లీస్ట్ 1 lakh ఉండేటట్టు చూసుకోండి. ఓకే, సో 1 lakh కన్నా తక్కువ ఉండే వాళ్ళ పోర్ట్ఫోలియోలో డిజైన్ చేసినా కానీ మీకు ఏంటంటే ఈ ఛార్జెస్ ప్రకారంగా బెనిఫిట్ అవ్వదు. సో 1 lakh కన్నా ఎక్కువ కనుక ఉంటే కనుక మీ పోర్ట్ఫోలియో, మోర్ దెన్ 1 lakh ఉందనుకోండి మీ పోర్ట్ఫోలియో, అలాంటప్పుడు నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను. అలాగే ఈ ప్రాబ్లమ్స్ పైన చెప్పిన ప్రాబ్లమ్స్ ఏమన్నా మీ పోర్ట్ఫోలియోలో ఉంటే కనుక సో తప్పకుండా మీకు నేను హెల్ప్ చేయగలుగుతాను. అలాగే మీ ఈ కరెక్షన్లో దగ్గర మనకి 25% కన్నా మీ పోర్ట్ఫోలియో రెడ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇప్పుడు మీ కరెక్షన్ చూసాం కదా మనం, దగ్గర నిఫ్టీ మనకి దగ్గర 10-15% కరెక్ట్ అయింది అనుకుందాం, అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 11,000 నుంచి మనం 9,800, 10,000 అనుకుందాం. ఓకే, సో 12,000 నుంచి మనకి దగ్గర 15% కరెక్ట్ అయింది అనుకుందాం. బట్ మీ పోర్ట్ఫోలియోస్ మోర్ దెన్ 30% కన్నా ఎక్కువ, లేకపోతే 25% కన్నా ఎక్కువ కరెక్ట్ అయినాయి అనుకోండి, మీకు ఈ సర్వీస్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఈ పోర్ట్ఫోలియో సర్వీస్లో ఏమేమి ఆఫర్ చేస్తానంటే, నేను ప్రాపర్ అలొకేషన్ చేస్తాను, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ కరెక్ట్గా అలొకేట్ చేస్తాను. మీ రిస్క్ యాపిటైట్, మీ ఏజ్ బట్టి నేను ఈ పోర్ట్ఫోలియో డిజైన్ చేస్తాను. అలాగే టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి కరెక్ట్ లెవెల్స్లో నేను ఈ స్టాక్స్ ఈ లెవెల్స్లో కొనండి అని లెవెల్స్ మీకు ఇండికేట్ చేస్తాను. సో ఈ స్టాక్ మంచిది, ఈ స్టాక్ చెడ్డది అని చెప్తే మనకి కష్టం అయిపోతుంది. ఆ కరెక్ట్ లెవెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్, నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను. గుడ్ ప్రైస్ అట్ ఏ రైట్ ప్రైస్ ఈజ్ వాట్ మేక్స్ ద రిటర్న్స్ ఇన్ స్టాక్ మార్కెట్ అని. సో రైట్ ప్రైస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ గుడ్ స్టాక్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, బట్ రైట్ ప్రైస్ కూడా అంతే ఇంపార్టెంట్ బిలీవ్ చేస్తాను. సో మీకు ఆ రైట్ ప్రైస్ అనేది నేను ఇవ్వగలుగుతాను. అలాగే పర్ఫెక్ట్ పోర్ట్ఫోలియో విచ్ కెన్ సస్టైన్ బేర్ మార్కెట్స్లో వచ్చే నెగిటివ్ రిటర్న్స్ని తట్టుకోగలుగుతుంది. అలాగే బుల్ మార్కెట్లో వచ్చే హై రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో, హై రిటర్న్స్ని కూడా ఇది కాంప్రమైజ్ అవ్వకుండా మీకు ఇస్తుంది అనమాట. ఓకే, సో ఈ పోర్ట్ఫోలియో ఎలా డిజైన్ చేస్తారంటే, బేర్ మార్కెట్లో ఇది అంతగా పడదు, అలాగే బుల్ మార్కెట్లో ఇది ఎక్కువ పరిగెట్టగలుగుతుంది అనమాట. అలాగ నేను ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తాను. సో ఇందులో ఏంటంటే క్రాష్ ప్రూఫ్ పోర్ట్ఫోలియో లాగా క్రియేట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో గుర్తుపెట్టుకోండి, ఇందులో ఏంటంటే నేను మీకు ఎటువంటి అంటే, ఇక్కడ నుంచి లెవెల్స్ తగ్గదా, ఇక్కడ నుంచి మీ పోర్ట్ఫోలియో నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వదా అని చెప్పట్లేదు. నెగిటివ్ రిటర్న్స్ ఇస్తుంది, మన మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు నెగిటివ్ రిటర్న్స్ అందరికీ వస్తాయి, బట్ డౌన్ సైడ్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, మీకు ఇంతకు ముందు 40%, 50% కనుక మీకు రెడ్లోకి వెళ్తుంటే, ఈసారి 20% మార్కెట్ కరెక్షన్ బట్టి ఈసారి మీకు 20% ఆ రేంజ్లో మీకు అనేది ఈ పోర్ట్ఫోలియో మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే, నేను ఇక్కడ ఏమీ గ్యారంటీ ఇవ్వట్లేదు మీకు, ఇది కూడా కరెక్ట్ అవుతుంది, బట్ మీ డౌన్ సైడ్ మినిమైజ్ చేస్తుంది. డౌన్ సైడ్ మినిమైజ్ చేయటం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మీకు 100 rupees లాస్ అవుతుంటే, ఇప్పుడు మీరు 30-40 rupees మీ లాసెస్ అనేవి ఆగిపోతాయి. ఓకే, సో ఇది మీకు చాలా హ్యూజ్గా హెల్ప్ఫుల్ అవుతుందని నా ఉద్దేశం. సో డోంట్ గ్యారంటీ, ఏవే లెవెల్స్ని గ్యారంటీ, ఏదేది గ్యారంటీ చేయదు ఈ పోర్ట్ఫోలియో అంటే, ప్రైస్ మీరు నేను రికమెండ్ చేసిన లెవెల్స్ నుంచి కూడా తగ్గచ్చు. సో తగ్గదు అని నేను చెప్పను. అలాగే మీరు మీ స్టాక్ మీరు కొనగానే ప్రైస్లు అక్కడ నుంచి పెరిగిపోతాయి అని కూడా ఈ సర్వీసెస్ నుంచి గ్యారంటీ ఇవ్వదు. సో ఈ సర్వీసెస్ ఛార్జెస్ వచ్చేసి 2,500 rupees పర్ పోర్ట్ఫోలియో. సో ఫర్ ఎగ్జాంపుల్ అందుకే నేను చెప్తున్నాను, మీది లెస్ దాన్ 1 lakh పోర్ట్ఫోలియో, 1 lakh rupees అయితే మీకు 2,500 పే చేయడం అంత కష్టమైపోతుంది. సో మీ పోర్ట్ఫోలియోస్ మోర్ దాన్ 1 lakh, 1 lakh నుంచి 5 lakhs వరకు, అంతకన్నా 1 lakh నుంచి పైన ఉన్న పోర్ట్ఫోలియోస్ అన్నింటినీ నేను డిజైన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇదేంటంటే నామినల్ ఛార్జ్ అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మీ డౌన్ సైడ్ని ప్రొటెక్ట్ చేస్తాను, అలాగే మీ పోర్ట్ఫోలియో యొక్క గ్రోత్ కూడా ఉంటుంది మీ పోర్ట్ఫోలియోలో. సో దాని ప్రకారంగానే నేను ఇది ఛార్జ్ చేస్తున్నాను, చాలా నామినల్ ప్రైస్ అని నేను చెప్తున్నాను. ఓకే, సో ఈ ఛార్జెస్ కోసం మీరు, ఈ సర్వీసెస్ కోసం మీరు ఇక్కడ మెన్షన్ చేసిన ఈమెయిల్కి తప్పకుండా మీరు మెయిల్ చేయొచ్చు. సో ఆ ఈమెయిల్ నేను ఒకసారి మళ్ళీ మీకు మన టెలిగ్రామ్లోను, మన
ఫేస్బుక్ గ్రూప్స్లోను ఈ డాక్యుమెంట్ నేను పెడతాను, అక్కడ ఒకసారి క్లియర్గా మీరు చదివి చూడండి. సో ఈ పోర్ట్ఫోలియో మీరు అవైల్ చేసుకోవాలి, ఈ సర్వీసెస్ మీరు అవైల్ చేసుకోవాలి అనుకుంటే కనుక ముందు పేమెంట్ చేయాల్సి ఉంటుంది నాకు. అలాగే 1 వీక్ టైం ఇచ్చినట్లయితే, మీరు నాకు 1 వీక్ టైం ఇచ్చినట్లయితే మీ పోర్ట్ఫోలియోలో నేను ఏ స్టాక్స్ ఉంచాలి, ఏ స్టాక్స్ ఉంచకూడదు, ఏ స్టాక్స్ ఎంత పర్సంటేజెస్లో ఉంచాలి అనే రిడ్రెస్ చేస్తాను. అలాగే కొత్త స్టాక్స్ని బయింగ్ చేసేటప్పుడు ఏ లెవెల్స్లో బై చేయొచ్చు అనే విషయంలో మీకు అక్కడ లెవెల్స్ కూడా నేను ఇచ్చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉంటే 850 అని చెప్పి, లేకపోతే 750 అని చెప్పి ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. అలాంటి ఆ లెవెల్స్ కూడా నేను టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేసి మీకు ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇది అలాగే మీరు ఈ సర్వీసెస్లో పాల్గొనాలి అనుకుంటే ఇక్కడ ఈమెయిల్కి రాయండి మీ డీటెయిల్స్ అనమాట. మీ పోర్ట్ఫోలియో ఒక ఎక్సెల్ ఫార్మాట్లో ఉంటే చాలా బాగుంటుంది. స్టాక్ ప్రైస్, క్వాంటిటీ, యావరేజ్ ప్రైస్, అలాగే పర్సంటేజ్ ఆఫ్ అలొకేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉందనుకోండి మీ పోర్ట్ఫోలియోలో, రిలయన్స్ మీరు మీ పోర్ట్ఫోలియో 100,000 రూపాయలు అనుకోండి, 10,000 ఉందనుకోండి, సో రిలయన్స్ మీకు 10% అనమాట. సో అలాగే నాకు ఒక డీటెయిల్ ఒక ఎక్సెల్ ఫార్మాట్లో పంపించగలిగితే బాగుంటుంది. అలాగే మీ ఏజ్, మీ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్, అలాగే మీరు ఎంత రిస్క్ తీసుకోవాలని రిస్క్ తీసుకోగలరు అనే టర్మ్స్ని కూడా మీరు నాకు పంపించాల్సి ఉంటుంది. ఓకే, సో అలాగే మీ ఫోన్ నెంబర్ కూడా అందులో ఒక అప్లికేషన్ ఫామ్ లాంటిది నేను ఇస్తాను మీకు. ఆ అప్లికేషన్ ఫామ్ మీరు ఫిల్ చేసి నాకు వెనక్కి పంపిస్తే అందులో నేను మీకు మీరు నాతో ఫోన్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఎలాగ మీరు ఈ సర్వీస్ నుంచి ఎలాగ బెనిఫిట్ అవ్వగలుగుతారంటే, లాస్ మేకింగ్ పోర్ట్ఫోలియో నుంచి మిమ్మల్ని కాపాడుతుంది, మీ లాసెస్ని మినిమైజ్ చేస్తుంది ఈ పోర్ట్ఫోలియో, అలాగే మీ రిటర్న్స్ని మ్యాక్సిమైజ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో అన్ని క్లారిఫికేషన్స్ కూడా మీరు నాతో మొబైల్లో మాట్లాడచ్చు, అలాగే మెయిల్ కూడా నేను రిప్లై ఇస్తాను. సో తప్పకుండా ఈ సర్వీసెస్ని మీరు అవైల్ చేసుకోండి, ఇది మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ అందుకనే చెప్తున్నాను, నేను మీ పోర్ట్ఫోలియో 1,00,000 ఉన్న వాళ్ళు ఈ సర్వీసెస్ వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, సో మీ అందరినీ నేను చాలా థ్యాంక్స్ నాకు ఈ సర్వీసెస్ క్రియేట్ చేయాలన్నా కానీ, లేదా మరిన్ని వీడియోస్ చేయాలన్నా అంతా కూడా మీ మోటివేషనే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్టేయింగ్ విత్ మీ. ఈ సర్వీసెస్లో కూడా నేను ఇంతే విధంగా డెడికేటెడ్గా ఉంటాను. ఈ పోర్ట్ఫోలియో సర్వీసెస్లో కూడా నేను డెడికేషన్తో పనిచేస్తానని మీకు నేను హామీ ఇస్తున్నాను. సో ఈ సర్వీసెస్ని మీరు అవైల్ చేసుకుంటే మీకే మంచిది, మీ అప్సైడ్ పొటెన్షియల్ పెరుగుతుంది, డౌన్ సైడ్ పొటెన్షియల్ తగ్గుతుంది అని నేను మీకు ఈ సలహా తీసుకురావడం జరిగింది. సో తప్పకుండా మన అందరి పోర్ట్ఫోలియోస్ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.